పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తప్పుపట్టి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంతమంది నేతలు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు పెరిగిపోయినాయి. జనసేన అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అని ఒక అభిప్రాయం గట్టిగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తూ అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్టా కాదా, రైట్ ఆర్ రాంగ్ అనే దాని మీద కూడా తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటాయి. అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నా చాలా బలంగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు ముందుకొచ్చి చెప్తారు. ఏదో మీకు కొంతమంది రాజకీయ నాయకులు ఏదో మాట్లాడుతూ ఉంటారు వేగ్గా సరైన ఆధారాలు లేకుండా బలం లేకుండా, కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం మాట్లాడినా సరే చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, అంటే చాలా బలంగా ఉంటుంది. ఒక సరైన పునాది లేకుండా ఏ సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడరు, ఒక సరైన అవగాహన లేకుండా ఏ సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడరు. ఆల్మోస్ట్ ఆయన అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే రాజకీయాల్లో కూడా ఒక మాట మాట్లాడారంటే దానికి కట్టుబడి ఉంటారు, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు ఆయన అభిప్రాయాన్ని బయటకు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎప్పుడైతే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు పదవి నుంచి సారీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారో నిష్క్రమించి ఆయన రాసిన లేఖలో రాసింది ఏంటంటే జనసేన అధినేత ప్రజాసేవకు కట్టుబడి ఉంటానని చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నారు, అది నాకు నచ్చలేక వెళ్ళిపోయాను. ఓకే, ఆ రీజన్ కరెక్టో కాదని పక్కన పెడితే దానికి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే తప్పే ఉంది, పవన్ కళ్యాణ్ గారిది అది ప్రధాన వృత్తి కాబట్టి ఆయన సినిమాల్లో నటించాలనుకున్నారు, సినిమాలు ఆపాలి అని ఎక్కడ రాజకీయాల్లో రూల్ ఏం లేదు, చేసుకోవచ్చు. ఎంతోమంది సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు చేస్తున్న వారు ఉన్నారు, ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు రాజకీయాల్లో, ఎవరిష్టం వాళ్ళది. రాజకీయం అనేది ఫుల్ టైమా పార్ట్ టైమా అంటే వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. రాజకీయం మీద ఫుల్ టైం స్పెండ్ చేయాలా పార్ట్ టైం స్పెండ్ చేయాలా అనేది అధికారులు కాదు కాబట్టి, వాళ్ళు రాజకీయ నాయకులు వేరు అధికారులు వేరు కాబట్టి రాజకీయం అనేది ఎలాగైనా నడపచ్చు, అందుకే దాన్ని రాజకీయం అన్నారు. ఓకే, దాని గురించి కూడా రాజకీయ నాయకులు కూడా ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఏమన్నా ఒక రిస్ట్రిక్షన్స్ కొన్ని రూల్స్ ఉంటే బాగున్ను, అది ఏమి లేవు కాబట్టి దాన్ని పెద్దగా ఒక ఫీల్డ్లో ఉండగా ఇంకో ఫీల్డ్లో చేయకూడదు అని ఏం రూల్స్ ఏమి ఉండవు. సాధారణంగా ఉద్యోగులకు అలాంటివి ఉంటాయి, ఈ కంపెనీలో చేస్తుంది ఇంకో కంపెనీలో చేయకూడదు, ఇక్కడ ఇవన్నీ అక్కడికి లీక్ అవుతాయి అలా ఇలాగా, కాకపోతే రాజకీయాలు అలాంటిది ఏమి ఉండదు కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు, సినిమాలో చేయొచ్చు రాజకీయాల్లో చేయొచ్చు ఏదైనా చేయొచ్చు. అదే భావనను ఉండవల్లి అరుణ్ కుమార్కి బయటపెట్టారు. వాస్తవానికి అంటే పవన్ రాజకీయాలు సినిమాలు రెండు కుదరవని చెప్పారు, కానీ ఇప్పుడు కుదురుతుంది కాబట్టి చేసుకోవచ్చు, ఇంకా 4.5 ఏళ్ళు టైం ఉంది మళ్ళీ ఎలక్షన్ రావడానికి, సో ఈ లోపల సినిమాలకు వెళ్లకుండా ఖాళీ కూర్చోవడం ఎందుకు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మాట్లాడిన మాటలు. గతంలో కూడా ఆయన కలిసినప్పుడు కూడా అదే చెప్పారంట, మీరు సినిమాలు చేసుకోవచ్చు పూర్తిగా సినిమాలు ఆపేయాల్సిన అవసరం లేదు అనేది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదేనని చెప్పి చెప్పడం, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేనని అదే సరైన నిర్ణయమని, అదే టైంలో జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి కూడా మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ప్రస్తుత రాజకీయాల్లో పొత్తులకు ఎలాంటి విధానాలు లేవని చెప్పడం, పవన్ అధికారంలో లేడు కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నా పర్వాలేదని, పొత్తులకు సిద్ధాంతాలకు అసలు సంబంధమే లేదని చెప్పి ఉండవల్లి వ్యాఖ్యలు చేయడం, సిద్ధాంతాలతో పనే ఉంది పొత్తులు పెట్టుకోవడానికి, ఎవరి సిద్ధాంతం వాళ్ళది, పొత్తు పెట్టుకున్నంత మాత్రం సిద్ధాంతాలు మార్చుకోవక్కర్లేదు, సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి కదని పొత్తులు పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం లేదనేది ఉండవల్లి గారు చేసిన వ్యాఖ్యలు. మరి చంద్రబాబు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు అలాగే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండొచ్చని, పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితుల్లోనూ పెద్దగా తేడా లేదు అని కూడా ఉండవల్లి గారు చెప్పడం, మొత్తం మీద ఇవే ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయి. ఎందుకంటే ఆయన ఒక కన్స్ట్రక్టివ్ రాజకీయ నేతగా, ఆయన మాజీ ఎంపీ, ఆయన ఏది చెప్పినా చాలా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంచెం సంచలనంగా మారినాయి.